ఇంట్లో సాంబారు రసం పప్పు చేసినప్పుడు వేడి వేడిగా నంచుకోవడానికి ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అయితే రండి, ఒక 150 గ్రామ్స్ కాలీఫ్లవర్ తీసుకుంటున్నాను. దీన్ని వేడి వేడి నీళ్ళల్లో వేసేయండి. వేసిన తర్వాత దీంట్లో కొంచెం కళ్ళుప్పు వేసేసి 2 మినిట్స్ బాయిల్ అవనిమిచ్చి పక్కన పెట్టేసేయండి వడకట్టేసి. నెక్స్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి దీనికి అంటే, కాలీఫ్లవర్ చెప్పాను కదా 150 గ్రామ్స్, బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, తర్వాత జీరా పౌడర్ కొంచెం తీసుకోండి, దానికి తగినట్టు ఉప్పు, కొంచెం కారం, తర్వాత వచ్చేసి ధనియాల పొడి, దీనికి చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట, స్కిప్ చేయకండి దీన్ని, 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి, కొంచెం పెరుగు, లెమన్ అండ్ పెప్పర్ పౌడర్ కొంచెం. ఇవన్నీ తీసుకొని ఒక బౌల్లో మిక్స్ చేసేయండి చక్కగా చూపించిన విధంగా. ఫస్ట్ రైస్ ఫ్లోర్ వేసాను, తర్వాత కార్న్ ఫ్లోర్ వేసాను, తర్వాత జీరా పొడి కొంచెం, ఉప్పు కొంచెం, తర్వాత కారం కొంచెం, ధనియాల పొడి, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయండి చూపించిన విధంగా. మిక్స్ చేసిన తర్వాత కర్డ్ ఎంత తీసుకోవాలంటే ఫుల్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కర్డ్లో కూడా ఏదైనా వాటర్ ఉంటే వేసేయండి దీంట్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం లెమన్, 1/2 కూడా వద్దు లెమన్, ఇప్పుడు కొంచెం వాటర్ వేసాను అన్నమాట, వాటర్ వేసిన తర్వాత కొంచెం లెమన్ పిండి వేద్దాం, అంతే. బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు 2 మినిట్స్ బాయిల్ అయిన కాలీఫ్లవర్ ఉంది కదా వడకట్టి దీంట్లో వేసేయండి. టైం ఉంటే కనుక కొంచెం మ్యారినేట్ అవ్వనివ్వండి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి 1/2 అవర్. టైం లేదు అంటే వెంటనే తినేసేయాలంటే అంతేనండి. బాగా మిక్స్ చేసి వేడి వేడి ఆయిల్ కళాయిలో ఒక ఆయిల్ పోసేసి బాగా వేడి అవ్వనివ్వండి. వేడైన ఆయిల్లో ఈ కాలీఫ్లవర్ అలా విడివిడిగా వేయండి, కలిపి వేయకుండా. ఒక్కొక్కటి వేసినాను చూసారా, అలాగ వేసేసి చక్కగా వేగనిచ్చి తీసేసేయండి, అంతే. మీ దగ్గర కొత్తిమీర ఉంటే చక్కగా గార్నిష్ చేసేయండి కొత్తిమీర వేసేసి. మరి రెడీ, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్లో పెట్టివ్వండి, ఎందుకంటే మొత్తం కలిపి ఒక ప్లేట్లో పెట్టించారంటే అంతే, మరి గొడవలే అయిపోతాయి అన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. మరి తప్పకుండా ఈ డిష్ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి కామెంట్స్లో పెడతారని వెయిట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మరి నా దగ్గర ఉల్లికాడలు ఉన్నాయి, ఉల్లికాడలతో గార్నిష్ చేస్తున్నాను. మీరు ఉల్లికాడలు ఉంటే వేయండి, లేదంటే కొత్తిమీర వేసేయండి. వేడిగా తింటు మటుకి మర్చిపోకండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్.